నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం ఫంక్షన్స్లో ముస్లిమ్స్ చేసే బిర్యానీని ఈజీగా కుక్కర్లో చేయటం చూద్దాం. టేస్ట్ అయితే పక్కాగా ఉంటుందండి. శుభకార్యాల్లో ముస్లిమ్స్ చేసిన బిర్యానీ రుచి ఏమాత్రం మారకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఇప్పుడు ముందుగా 1/4 కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. ముదిరిన చికెన్ కాకుండా లేత చికెన్ అయితే బిర్యానీ రుచి బాగుంటుందండి. ఇందులో గ్రీన్ పేస్ట్ వేసుకోవాలి. గ్రీన్ పేస్ట్ కోసం మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లం వేసుకోవాలి. 7-8 వెల్లుల్లి రెబ్బలు, 6-7 పచ్చిమిరపకాయలు, గుప్పిడి పుదీనాకు వేసుకోవాలి. అలాగే గుప్పిడి కొత్తిమీర వేసుకోవాలి. 1/4 చెక్క నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రీన్ పేస్ట్ వేసుకున్నాక 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 2 ఇంచుల చెక్క, 1 స్టార్ పువ్వు, 2 యాలకులు, 4 మిరియాలు, 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. దీనితో పాటు 150 గ్రాముల పెరుగు వేసుకోవాలి. పెరుగు పుల్లగా కాకుండా కమ్మగా ఉండాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. శుభకార్యాల్లో చేసే బిర్యానీలో మాత్రం ఫుడ్ కలర్ వేస్తారండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. పాత్రలో నీళ్లు తీసుకొని మరిగించాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకోవచ్చండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. 2 ఇంచుల చెక్క, 2 లవంగాలు, 4 మిరియాలు, స్టార్ పువ్వు, కొద్దిగా అనాస్ పువ్వు వేసుకోవాలి. నీళ్లు మరిగాక 500 గ్రాములు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి. 1/2 గంట సేపు నానబెట్టాలండి. బాస్మతి రైస్ నానబెట్టుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ పొడుగ్గా వస్తుంది. 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. అన్నం 90% ఉడకాలండి. వీడియోలో చూపించిన విధంగా ఉడకాలి. మరీ మెత్తగా ఉడికినా బిర్యానీ సరిగా రాదు. బియ్యం 90% ఉడికాక నీళ్లు వడకట్టి వెడల్పుగా ఉన్న చిల్లుల గిన్నెలో అన్నాన్ని ఆరబెట్టాలి. ఇప్పుడు కుక్కర్లో 1/2 కప్ నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రాముల ఉల్లిపాయలు తీసుకున్నానండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం తీసుకోవచ్చు. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత కొన్ని ఉల్లిపాయలను పక్కకు తీసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలండి. మాడిపోకుండా మంచి గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ను పక్కకు తీసుకొని మిగిలిన వాటిలో చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలి. అంతా బాగా కలిపి కొద్దిగా ఉడుకు వచ్చే వరకు ఉడికించాలి. ఇందులో మీరు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదు, కానీ మీరు కావాలంటే 1 చిన్న సైజు టమాటా ప్యూరీ వేసుకోండి. మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. నార్మల్గా పాత్రలో వండాలనుకుంటే 20 నిమిషాలు సిమ్లో ఉడికించండి. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించితే 2 విజిల్స్ వస్తాయండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. చూడండి, ఆయిల్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ పింక్ సాల్ట్ వాడాను. ఉప్పు కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. ఇంకొక స్పూన్ యాడ్ చేస్తున్నానండి. మీరు వాడే సాల్ట్ను బట్టి చెక్ చేసుకొని వేసుకోండి. చికెన్ మీద ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి. అన్నం వేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నం వేసిన తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 1/2 కప్ అన్నం ఉడికించిన వాటర్ పోసుకోవాలి. మీరు ఇష్టపడితే 1 క్యాప్ కెవరా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చండి. ఎసెన్స్ అనేది ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఫంక్షన్స్లో, రెస్టారెంట్స్లో చేసే బిర్యానీలో మాత్రం ఎసెన్స్ తప్పకుండా వేస్తారు. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సిమ్లో 5 నిమిషాలు ఉడికించితే సరిపోతుందండి. విజిల్ రాకముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించినా అడుగంటుతుంది. లేదా పాత్ర కింద పెనం ఉంచుకొని 15 నిమిషాలు దమ్ చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీయాలి. 1/2 గంట సేపు పక్క నుంచి మూత తీయాలండి. వెంటనే మూత ఓపెన్ చేయకూడదు. ఆవిరి పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. చూడండి, పొడిపొడిలాడుతూ ఎంత బాగుందో. ఇంట్లో అందరు ఇష్టపడి తింటారండి. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి.
నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.